శోభక్క ఏం చేస్తున్నావు? ఏంటి బాజీ ఇలా వచ్చారు? అరుణ రండి కూర్చోండి. అక్క మీ చేను బాగుందక్క, ఏం మందులు కొడుతున్నావు? మా చేను తెగులుతో ఉందక్క, ఎన్ని మందులు కొట్టినా తెగులు పోవట్లేదు, ఖర్చు ఎక్కువ అవుతుంది. అవునరుణ, మీరేమో రసాయనిక ఎరువులు వాడుతున్నారు, అందుకని మీ చేలో పురుగులు ఉధృతి ఎక్కువగా ఉంది, ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి. మేము సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నాం, కషాయాలు ఎరువులు మేమే సొంతంగా తయారు చేసుకుని వాడటం వల్ల ఖర్చు తగ్గుతుంది, ఆదాయం పెరుగుతుంది. అవునా అక్క, సేంద్రీయ వ్యవసాయం పురుగు మందులు ఎరువులు ఎలా తయారు చేస్తారో మాకు కూడా తెలియపరచు అక్క. అలాగేనమ్మా, పంట వేసిన తర్వాత పంటలో వచ్చే శనగపచ్చ పురుగు, లద్ది పురుగు, దాసరి పురుగు, ఎర్రగొంగళ పురుగు వంటి పురుగుల నివారణ కొరకు పచ్చిమిర్చి వెల్లుల్లి ద్రావణం ఎలా తయారు చేసుకోవాలో నేర్పిస్తాను. అవునా అక్క, పచ్చిమిర్చి వెల్లుల్లి ద్రావణంతో ఇన్ని పురుగులు చనిపోతాయా? అక్క, పచ్చిమిర్చిను వెల్లుల్లిపై ద్రావణం అన్ని పంట తెగుళ్ళకి వాడవచ్చా? అవునమ్మా, ఈ పచ్చిమిర్చి వెల్లుల్లి ద్రావణం పత్తి, వంగ, టమాటా, మిరప, శనగ, వేరుశనగ, ఆముదం వంటి పంటలలో పురుగు యొక్క ఉధృతిని బట్టి ఈ ద్రావణం ఉపయోగించుకోవచ్చు. ఈ పచ్చిమిర్చి వెల్లుల్లి ద్రావణం ముఖ్యంగా కాయతొలచు పురుగు నివారణ కొరకు వాడుకోవచ్చు. అక్క, పచ్చిమిర్చి వెల్లుల్లి ద్రావణం తయారు చేసుకోవడానికి ఏమేం కావాలి? అవునరుణ, ఇప్పుడు మా కందిచేలోకి పచ్చిమిర్చి వెల్లుల్లి ద్రావణం తయారు చేస్తున్నాను, ఏమేం కావాలో చెప్తాను. ఈ పచ్చిమిర్చి వెల్లుల్లి ద్రావణానికి కావలసినవి పచ్చిమిర్చి 3 కేజీలు, వెల్లుల్లిపాయలు 1/2 కిలో, కిరోసిన్ 1/2 లీటరు, సబ్బుపొడి 100 గ్రాములు, 10 లీటర్ల నీరు. అక్క, ఇవన్నీ గురించి చెప్పావు, కొబ్బరి నూనె పెట్టావు, అది దేనికి? చాలా మంచి ప్రశ్న అడిగావరుణ. ఈ పచ్చిమిర్చి వెల్లుల్లి ద్రావణం తయారు చేసేటప్పుడు ఈ కొబ్బరి నూనెని ఒంటికి చేతులకి రాసుకోవాలి. అక్క, పచ్చిమిర్చి వెల్లుల్లిపాయ ద్రావణం ఎలా తయారుసుకోవాలి? ఈ విధంగా నూనె రాసుకున్న తర్వాత ఈ 3 కిలోల పచ్చిమిరపకాయల్ని మెత్తగా నూరుకోవాలి. ఎల్లుల్లిపాయల్ని ఈ విధంగా పొట్టు తీసుకుని మెత్తగా నూరుకోవాలి. పది లీటర్ల నీటిలో మెత్తగా నూరుకున్న 3 కిలోల పచ్చిమిర్చి ముద్దను కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక రాత్రి అంతా నానబెట్టుకోవాలి. ఈ విధంగా నీటిలో కలిపిన పచ్చిమిర్చి మిశ్రమాన్ని ఒక రాత్రి అంతా నానబెట్టుకోవాలి. ఈ విధంగా మెత్తగా నూరిన వెల్లుల్లిపాయ ముద్దలో 1/2 లీటర్ కిరోసిన్ పోసి రాత్రంతా నానబెట్టాలి. ఈ విధంగా ఒక రాత్రంతా నానబెట్టుకోవాలి కదా, రేపొద్దున మిగిలింది ద్రావణం ఎలా తయారు చేయాలో చూపిస్తాను. నిన్న మనం పచ్చిమిర్చి వెల్లుల్లి మిశ్రమం తయారు చేసుకున్నాం కదా, అది రాత్రి అంతా నానాలన్నావుగా, తెల్లారు రమ్మన్నావు కదా, వచ్చాం దాని గురించి పూర్తిగా తెలుసుకోవడానికి. రెండమ్మ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒక రాత్రంతా నానబెట్టిన పచ్చిమిర్చి మిశ్రమాన్ని పల్చని గుడ్డతో వడకట్టుకోవాలి.
రాత్రంతా నానబెట్టిన వెల్లుల్లి కిరోసిన్ మిశ్రమంలో ఇప్పుడు 100 గ్రాముల సబ్బు పొడిని కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని కర్రతో కలుపుకోవాలి. ఈ విధంగా తయారైన వెల్లుల్లి కిరోసిన్ సబ్బు పొడి వేసిన మిశ్రమాన్ని పచ్చిమిర్చి మిశ్రమంలో కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఈ మూడింటిని బాగా కలిగి తిప్పితే పచ్చిమిర్చి వెల్లుల్లి ద్రావణం తయారవుతుంది. ఈ విధంగా తయారైన పచ్చిమిర్చి వెల్లుల్లి ద్రావణం సుమారు 10 లీటర్ల వరకు ఉంటుంది. ఇలా తయారైన ద్రావణం ఎంత పొలానికి సరిపోతుంది అక్క? ఈ విధంగా తయారైన ద్రావణాన్ని 100 లీటర్ల నీటిలో కలిపి 1 ఎకరం పంటపై పిచికారీ చేయాలి. ఇది 1 ఎకరం పొలానికి సరిపోతుంది. అక్క, ఇలా తయారు చేసుకున్న ద్రావణాన్ని పంటపై ఏ సమయాల్లో పిచికారీ చేయాలి? ఈ విధంగా తయారైన ద్రావణాన్ని పంటపై సాయంత్రం పూట పిచికారీ చేసుకోవాలి. అక్క, ఈ ద్రావణం చేసేటప్పుడు ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా? అవునమ్మా, ఈ ద్రావణం చాలా శక్తివంతమైన క్రిమిసంహారకంగా పనిచేస్తుంది. అందుకని ఈ ద్రావణం తయారు చేసేటప్పుడు ఒంటికి నూనె రాసుకోవాలి. అక్క, ఇలా తయారు చేసుకున్న ద్రావణం ఎన్ని రోజులు నిల్వ ఉంటుంది? ఇది నిల్వ ఉండదమ్మా, తయారు చేసిన రోజునే వాడుకోవాలి. అక్క, ఈ ద్రావణాన్ని పంటకాలంలో ఎన్నిసార్లు పిచికారీ చేసుకోవచ్చు? ఈ ద్రావణాన్ని పంటకాలంలో 10 రోజుల వ్యవధిలో 1-2 సార్లు పిచికారీ చేసినచో పెద్ద పురుగుల నియంత్రణకు మంచి ఫలితాలు వస్తాయి. ఈ విధంగా తయారైన ద్రావణాన్ని 100 లీటర్ల నీటిలో కలిపి పంటపై పిచికారీ చేసుకోవాలి. ఆ పిచికారీ కూడా ఎలా చేయాలో మా పొలంలో చూపిస్తాను, పదండమ్మా. అరుణ, ఈ విధంగా పచ్చిమిర్చి వెల్లుల్లి ద్రావణాన్ని పంటపై సాయంత్రం పూట పిచికారీ చేసుకోవాలి. అక్క, నీ దగ్గరికి రావడం వల్ల చాలా మంచి విషయాలు తెలియజేశావు. పచ్చిమిర్చి వెల్లుల్లి ద్రావణం తయారు చేసుకుని మా పంట పొలాల్లో కూడా పిచికారీ చేసుకుంటాము. అక్క, ఇన్ని మంచి విషయాలు చెప్పినందుకు నీకు ధన్యవాదాలు. ధన్యవాదాలు.